నానికి వంగ వీటి హెల్ప్ అయిందా? రాష్ట్రంలో గుడివాడ నియోజకవర్గం అందరి నోళ్లలో నానుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఎందుకంటే గుడివాడ నియోజకవర్గంలో గెలుపును చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని స్ట్రాంగ్గా ఉండడంతో దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ను బరిలోకి దింపారు. దీంతో పోటీ రసవత్రంగా మారింది. ఈ ఎన్నికల్లో కొడాలి నాని గెలిచేందుకు అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. ఇప్పటికే గుడివాడలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కొడాలి మరోసారి జెండా ఎగరవేయడానికి తీవ్రంగానే శ్రమించారంటారు. తనకు ప్రత్యర్థిగా దేవినేని అవినాష్ బరిలోకి దిగడంతో రంగ హత్యను కొడాలి నాని ఉపయోగించుకున్నట్లు సమాచారం. రంగాను హత్య చేసిన కుటుంబానికి ఓట్లేస్తారా అని నాని ప్రశ్నిస్తూ ప్రధాన సామాజిక వర్గం ఓటర్లను తన వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో నాని సూపర్ సక్సెస్ అయ్యారంటున్నారు. కొడాలి నాని, వంగవీటి రాధాలు మంచి మిత్రులు. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరకుండా చివరి వరకు కొడాలి నాని ప్రయత్నించారు. అయినా రాధ టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో జరిగిన ఎన్నికలలో కొడాలి నాని రంగా హత్యను ఉపయోగించుకున్నారని, అందులో విజయం సాధించారన్నది విశ్లేషకుల అంచనా. కొడాలి నాని, దేవినేని అవినాష్లు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఈ నియోజకవర్గంలో ఉండే ఆ సామాజిక వర్గం ఓటర్లు కొంత కన్ఫ్యూజన్కు గురయ్యారు. కొడాలి నాని స్థానికుడు కావడం, అవినాష్ స్థానికేతరుడు కావడాన్ని కూడా వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. వ్యక్తిగతంగా ఉన్న తన ఇమేజ్తో పాటుగా అవినాష్ను అన్ని రకాలుగా ఇరకాటంలోకి నెట్టేందుకు కొడాలి నాని చివరి వరకు ప్రయత్నించారంటున్నారు. ఇద్దరూ బలమైన అభ్యర్థులు కావడంతో ఈ నియోజకవర్గంలో విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరిగిందంటున్నారు. ఈ నియోజకవర్గంలో రెండు పార్టీలు ఓటుకు 2000 నుంచి 3000 పంచినట్లు చెబుతున్నారు. ఇద్దరు అభ్యర్థులు కలిసి దాదాపుగా 100 కోట్లకు పైగానే ఖర్చు చేశారంటున్నారు. పోటా పోటీగా ఖర్చు చేయడంతో ఈ నియోజకవర్గంలో గెలుపోటములపై భారీగా బెట్టింగ్లు సైతం జరుగుతున్నాయి. దేవినేని అవినాష్ సైతం తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. మొత్తం మీద గుడివాడ నియోజకవర్గంలో వంగవీటి రంగా హత్య ఎన్నికల వేళ మరోసారి ప్రచారాస్త్రంగా మారడం విశేషం.